Hi friends, మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నందుకు, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోలన్నీ పూర్తిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మూడు మామిడికాయ పచ్చళ్ళు ఒక వీడియోలో పెట్టామండి, వీడియో లెంత్ అయ్యిద్దని. మళ్ళా ఇది ఆవకాయ పచ్చడి. అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి తినాలనిపించి నేను మళ్ళీ మామిడికాయలు తెచ్చి అమ్మతోటి అమ్మ స్టైల్లో మామిడికాయ పచ్చడి పెట్టిస్తున్నానండి. ఇది ఆవకాయ పచ్చడి అంట. అమ్మ ఏమీ పసుపు వేసి ముక్కలు కలిపి పెట్టుకున్నావా? పసుపు వేసా బాగా ముక్కలు ముక్కలు బాగా కలుపుకొని నూనె పోస్తాయి. నూనె పోసి కలిపి ఆవు పిండి వేసి కలుపుకుంటాం. ఆవుపిండి తర్వాత ఉప్పు వేస్తా. ఉప్పు వేసి కలిపినాక తర్వాత కారం కారం పోస్తా. ఇంకా అన్నీ పోసి కలిపి గిన్నెలో మూడు రోజులు పెడితే మూడు నాలుగో రోజు తిప్పి తీసి జాడీలో పెట్టుకోవచ్చు. అది కలుపు. ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కొట్టించి లోపల ఉన్న జీళ్ళు పొట్లు అవన్నీ తీసి శుభ్రం చేసిందండి అమ్మ. ఇప్పుడు బేషన్ ఇవ్వమంటుంది, ఇస్తున్నాను. బేషన్లో ఏంటో ముక్కలన్నీ వేస్తుంది పసుపు కలిపి. ఈ ముక్కలన్నీ ఇందులో వేస్తుంది. ఏందో అక్కడ నూనె పెట్టుకుంది, అక్కడ ఏం ఉప్పు దంచి పెట్టింది, ఇటేం కారపళ్ళు పెట్టింది, ఏదో చేస్తుంది. చూద్దాం ఎట్ట కలిపిద్ది అసలుకి. అంటే బేషన్ నిండుగా అయిందని కొన్ని ముక్కలు పక్కన పెట్టిందనమాట. పెట్టి అమ్మకి ఎట్లాంటి ఐడియాలు మాత్రం భలే వస్తాయిలేండి. అదిగో ముక్కలు నిండా అయినాయి అని కొంచెం పక్కన పెట్టుకొని నూనె కలుపుతుంది ఈ ముక్కల్లో. ఈ నూనె కూడా ఏస్ బ్రాండ్ పప్పు నూనె అనమాట, అంటే పల్లీ నూనె. మెంతి పిండి ఒక కప్పు, కప్పులో కూడా ఫుల్గా ఇలా సగమే వేసింది, సగం మెంతి పిండి వేసింది అరకప్పు. కారం ఒక డబ్బా కారం పోస్తుంది. సరిపోద్దామా? ఇంకా పోయాలా? పోయాలా? డబ్బా ఉప్పు పోస్తుంది. ముక్కలు 8 డబ్బాలు అయినాయి. అంటే అమ్మ పెట్టేది కూడా డబ్బాల లెక్క పెడుతుంది. 8 డబ్బాలకి ఒక డబ్బా లెక్క. ఇంకా ముక్కలు కొన్ని ఆ డబ్బాలు అక్కడ ఆవేశంలో కూడా ఉన్నాయిగా, అవి కూడా కలిపి. ఇంకేసి పిసుకుతుంది. ఆ పిసుగుడికే మొత్తం జ్యూస్ బయటకు వచ్చేసి మంచిగా టేస్ట్ రావాలి. అదే అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి చిన్నప్పుడు పెట్టి జాడీల నిండా పెట్టి అటకల మీద పెట్టేది మా అమ్మ. ఒకసారి మేము చిన్నతనంలో స్కైలాబ్ పడుతుందని దేశమంతా స్కైలాబ్ స్కైలాబ్ అని, అప్పుడు ఎవరి ఇష్టానికి వాళ్ళు అన్ని పిండి వంటలు వండుకొని తిని గారెలు అరిసెలు బూరెలు బంగారాలు బట్టలు ఎవరి ఇష్టానికి వాళ్ళు కోరికలు తీర్చుకుంటుంటే, మా రెండో తమ్ముడు ఉండి అమ్మ స్కైలాబ్ పడుతుంది ఆ మామిడికాయ పచ్చడి కుండా దించండి తిందామంటున్నాడు. వాళ్ళే జోక్ వచ్చింది, అది నిజంగా జరిగిన స్టోరీయే. మామిడికాయ పచ్చడి కుండల్లో జాడీల్లో పెట్టి అటక మీద పెడితే అటక మీద నుంచి ఆ పచ్చడి దించండి అది తిందాం మనం అని అన్నాడు మా రెండో తమ్ముడు. అంటే మామిడికాయ పచ్చడి అమ్మ పెడితే అంత రుచిగా ఉంటుంది, మాకు మామిడికాయ పచ్చడి అంటే అంత ఇష్టం కాబట్టి వాడికైతే ఇంకా ఇష్టం అన్నమాట మా రెండో తమ్ముడికి. అది నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. ఆవుపిండి కూడా ఒక అర కేజీ పోసింది, అంటే అర కేజీ డబ్బాతో ఆవుపిండి. అమ్మ నూనె పోయాలేమో? పోయాలా? ఇదిగో పోసుకో గిన్నెలో పోసేదా? వెరైటీగా మెంతులు కూడా వేస్తుంది. పచ్చిమెంతులే ఇవి వేయించల. మెంతులు కూడా చల్లింది,
ఏందమ్మా అది వేసేది నువ్వు మిక్సీ పట్టిన ఎల్లిపాయల ఎల్లిపాయలు ఇట్లా కచ్చపచ్చ మిక్సీ పట్టి వేస్తుందమ్మ డిఫరెంట్గా మంచి వాసన వస్తుంది ఎల్లిపాయలు అయితే ఎన్ని ఎల్లిపాయలు వేసావు ఎన్ని పది పది పాయలు ఓ పది పాయలు అంటే ఒక రెండు గడ్డలు చిన్నవి వేసి మిక్సీ జార్లో రెండు తిప్పులు తిప్పి వేసిందంతే అది కూడా కలుపుతుంది కానీ బాగుంది వాసన అయితే ఇది కలపడం వల్ల ఇట్లా కలుపుతారని నాకు తెలియదు ఆ నూనె పైకి వస్తుంది అంటండి రోజు కలిపి అట్లా మూడు రోజులు కలిపి ఉంచాలి కదా ఉంచినాక నూనె కావాలంటే కలుపుకోవచ్చు అంటండి బాగుంది కలర్ అయితే బాగా వచ్చింది ముక్కలు ముక్కలు డ్రైగా మంచి వాసన వస్తుంది అది ఇప్పుడు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకు కానీ ఇది తొందరగా తిన్నాం మన వీడియోల్లో పాత వీడియోల్లో చూడండి మామిడికాయ పచ్చడి ఉంది మన ఛానల్కి వెళ్ళండి అమ్మారుణ ఛానల్కి వెళ్ళి చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోలన్నీ మీకు రీచ్ అవుతాయి ఇప్పుడు అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది కదా ఈ మామిడికాయ పచ్చడి ఎట్లా ఉంటుందో మీరు కూడా ఇదే విధంగా పెట్టుకొని తిని చూసి టేస్ట్ చూసి నాకు కామెంట్లో పెట్టండి ఎల్లిపాయలు వలిసి అవి పోసుకుంటే ఇంక పని అయిపోద్ది కారం ఉప్పు మొత్తం సరిపోయింది బాగుంది పచ్చడి సూపర్గా ఉంది నేను చూసా ఇంకా చూసా ఉప్పు కారం సరిపోయింది అన్నీ సమానంగా సరిపోయినాయి నా కొలత ప్రకారం నాకు అన్ని ఉజ్జాయింపునే చేస్తాయి ఏదైనా అయితే ఇవాళ తినొద్దాం పచ్చడి ఊరాలా తినొచ్చు కలుపుకొని తిన్నా కూడా అసలు ఎంత బాగుంటుందో అట చూడండి ఇవాళైనా తినొచ్చు తర్వాత అయితే ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఇంకా పచ్చడి అమ్మ చేతి మామిడికాయ పచ్చడి బాగా గుజ్జు గుజ్జుగా బాగుంది చేయించుకున్నాను ఇది సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది సంవత్సరం అయినా ఉంటుంది సంవత్సరంన్నర అయినా ఉంటుంది ఎన్నాళ్ళైనా తినొచ్చు నూనె ఎక్కువ పోయిరా నేను రేపు పోసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడైతే ఉప్పు కారం ఎల్లిపాయలు వచ్చి పోయాల ఎల్లిపాయలు కూడా కలిసి మిక్సీ పట్టి పోసుకుంటే మంచి వాసన వస్తుంది ఆల్రెడీ కొన్ని రెండు ఎల్లిపాయలు మాత్రం మిక్సీ పట్టి పోసింది పొట్టు తీయకుండా అసలు చూస్తుంటేనే గుమ్మగుమ్మల వాసన వస్తుంది అవునవును చాలా మంచి వాసన వస్తుంది గుమ్మగుమ్మ వాసన వస్తుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇక నోటికి చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడైనా సరే జలుబు చేసినప్పుడైనా సరే ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని ఎన్ని కూరలు ఉన్నా మటన్ చికెన్లు ఉన్నా సరే ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తినే పనే ఇంకా ఈ మామిడికాయ పచ్చడితోనే తినాలనిపిస్తుంది బాగుంది ఈ మా ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో అవునవును చాలా బాగుంది కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బాగుందండి మీరు కూడా ఇదే విధంగా అమ్మ చేసింది కదా మామిడికాయ పచ్చడి ఆ విధంగా మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తిని చూడండి మీ యొక్క అమూల్యమైన టయాన్ని కేటాయించి మా వీడియోలన్నీ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్ అండి లోకా సంస్థ సుఖనభవతు సర్వే జన సుఖనభవతు చూడండి ఇది మీరు తిని చూసి రుచిగా ఉందా లేదో నాకు చెప్పండి ఇది అయితే తింటారమ్మా ఇప్పుడు నువ్వు పెట్టి కదా బాగుంటుందండి చూడండి చూసి ఇప్పుడైనా వేసుకున్నా ఎంత బాగా రుచిగా ఉంటుందో ముద్దపప్పు వేసుకొని ఆ గిన్నెలో కలుపుకొని తిన్నా రుచిగానే ఉంటుంది వేసుకొని ఇంట్లో తినండి అమ్మ అరుణ ఛానల్లో